మేడం తిహార్ జైల్లో ఉన్న కవిత గారిని విచారించడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి సిబిఐ వాళ్ళు రౌజ్ అవెన్యూ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. అంటే ముందే ఈడీ వాళ్ళు ఆమెను విచారించడం చూసాం ఒక 1 వీక్ అలా. మరి ఇప్పుడు ఎందుకు సిబిఐ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు? మరి ఇప్పుడు సిబిఐ విచారణకు కూడా కోర్టు అనుమతి ఇచ్చే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా? మరి సిబిఐ ఈ కేసును టేకప్ చేసి ఎలా ఉంటుంది అంటారు మేడం? ఏమో సిబిఐ ఎందుకోసం అడుగుతుందో, సో వాళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ పెట్టుకొని ఉన్నారో, సో ఏదేమైనా కూడా వాళ్ళు రౌజ్ అవెన్యూ కోర్టుకి అయితే వెళ్ళారు కాబట్టి పర్మిషన్ అయితే ఇస్తారేమో అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఏమంటున్నారు, మాకు కస్టడీకి అవసరం లేదు, మేము జైలుకి వెళ్ళి విచారిస్తాం అని అడుగుతున్నారు కాబట్టి ఒకవేళ పర్మిషన్ ఇస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మా కస్టడీకి కావాలని అడగట్లేదు కాబట్టి మేము ఆవిడ జైలు దగ్గరికి వెళ్ళి మేము విచారిస్తామని అంటున్నారు. ఇచ్చే అవకాశం కూడా అనిపిస్తూనే ఉంది. ఏది ఎందుకైనా మంచిది అన్నట్టు ఇవన్నీ మనం చూస్తుంటే, ఈ ప్రొసీజర్ అంతా మనం చూస్తుంటే, సో ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్ళి కూర్చోవటం, సో అక్కడి నుంచే ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ చేస్తామంటాం. ఈవిడకి ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ వేసుకుంటున్నా, నా కొడుకుని నేను చదివించుకోవాలి అని ఈవిడ అడుగుతున్నా కొద్దిగా కూడా సరే ఇవ్వట్లేదని అంటే, కానీ చదువు కోసం అని అనుకుంటే ఆవిడ పొలిటికల్గా ఎప్పుడు కూడా నేను అనుకుంటాను వాళ్ళ పిల్లలకి దగ్గరుండి చదివించటము అంతా ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు విదేశాల్లో తిరుగుతూ ఉండేది, ఎప్పుడు బిజీగానే ఉండేది కాబట్టి పిల్లల్ని చదివించుకోవాలనేది ఒక పెద్ద కారణం కాకపోవచ్చు అనేది కోర్టు కూడా భావిస్తుంది కాబట్టి సో తోసిపుచ్చటం జరుగుతుంది. ప్రతిసారి వాయిదా పడతా వెళ్తుంది, కానీ అంత సీరియస్గా ఇంపాక్ట్గా ఉండట్లేదు ఆవిడ చెప్పిన రీజన్ అనిపిస్తుంది. సరే అదే కాకుండా ఈవిడ మీద వచ్చిన అభియోగాలే కానివ్వండి, సో దీని మూలాన ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయేమో, అవన్నీ మన వాళ్ళకు దొరికాయేమో. ఎందుకంటే అప్రూవల్గా మారిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి, వాళ్ళ పిఏలు అప్రూవల్గా మారారు కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి, సో ఇప్పుడు సిబిఐ కూడా మనం విచారించాలనేది, వాళ్ళ సిబిఐ కూడా కస్టడీకి అడుగుతున్నారు, కానీ అదే జైలుకి వెళ్ళి విచారిస్తాం అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు కదా అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కండిషన్ వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు విచారించే అవకాశం కూడా అనిపిస్తుంది. రౌజ్ అవెన్యూ కోర్టు కూడా ఆ పర్మిషన్ ఇస్తుందని అనిపిస్తుంది. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కవిత గారితో అయిపోదు కదా ఆ కేసు, మళ్ళీ సిబిఐ వాళ్ళు మళ్ళీ ఆయన్ని కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పుడు కవితతో స్టార్ట్ చేసి ఎండింగ్ అక్కడ వరకు వస్తారేమో చూడాలి. ఓకే, ఆల్రెడీ మనం ఈడీ వాళ్ళు విచారించినప్పుడు కొన్ని విషయాలు బయటకు రావడం మనం చూస్తాము, మళ్ళీ ఇప్పుడు సిబిఐ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మరి ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో, మరి ఈ కేసు అంటే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అంటారు మేడం? ఈ కేసులు పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి మనకు ఇప్పుడు ఒకసారి మనం ఆలోచిస్తే, ఇక్కడ మనం తెలంగాణలో చూసుకుందాం, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కవిత గారు ఎక్కడ కూడా ఆవిడ్ని ప్రొటెక్ట్ చేస్తూ, ఎక్కడైనా ఆవిడకి జరిగింది అన్యాయము, తీవ్రంగా అన్యాయం జరిగింది ఒక మహిళకి అనేటట్టు ఎక్కడ కూడా ఆవిడ కోసం ఎవరు ధర్నాలే కానివ్వండి, ఆవిడకి సపోర్టింగ్గా మద్దతు తెలపటమే కానివ్వండి ఎక్కడా కూడా జరగట్లేదు. అంటే ఎంతో అంత అవకతవకలను ఉన్నాయనేది స్పష్టంగా వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అనిపిస్తూనే ఉండొచ్చు. పార్టీ వాళ్ళకి, ఈవెన్ తండ్రి అయిన కేసీఆర్ గారికి కూడా, ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు కూడా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కూతుర్ని అక్రమ అరెస్ట్ అనో కానీ ఎక్కడ కూడా ఖండించింది కూడా లేదు. ఇంకా అందుకే అనిపిస్తుంది ఇంకా కొద్ది రోజులు జైల్లో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయేమో. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్, ఈడీ ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ నడిచే వరకు కూడా ఆవిడ జైల్లో, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కొత్తగా వీళ్ళు అడుగుతున్నారు, ఇది వరకు వాళ్ళు అడగలేదు, సిబిఐ వాళ్ళు ఎప్పుడూ అడగలేదు, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, సో మాది కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వాలని అడుగుతున్నారు కాబట్టి, సో ఇప్పుడు వీళ్ళిద్దరివి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆవిడకి బెయిల్ తొందరగా వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే బయట వచ్చాక తారుమారు చేస్తారు, సాక్షుల్ని ప్రభావితం చేస్తారు అనేది చెప్తారు కదా, సో ఖచ్చితంగా దానికోసమే ఇప్పుడు ఆవిడకి బెయిల్ కూడా వచ్చే అవకాశం కూడా కనపడదు. ఇట్లా అంటే మేడం కవిత గారి పట్ల పెద్దగా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, కానీ కేజ్రీవాల్ గారు ఇదే కేసుతో అరెస్ట్ అయ్యారు, కానీ ఆయన పట్ల మాత్రం చాలా మంది రెస్పాండ్ అయ్యారు, ఈవెన్ అమెరికా నుంచి కూడా చెప్పడం చూస్తున్నాం. కేసీఆర్ గారు కూడా ఆయన పట్ల ట్వీట్ చేశారు మరి ఇదే కేసులో, అంటే ఎందుకు అంటారు మేడం? అది కేసీఆర్ గారికి, కేసీఆర్ గారేమో వాళ్ళ కూతురు గురించి కూడా అట్లీస్ట్ మాట్లాడలేకుండా పోతున్నాడు. కేజ్రీవాల్ గారికి వాళ్ళ పార్టీ మద్దతు ఉంది, పార్టీ ప్రొటెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, సో బయట అదర్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, సో వాళ్ళు ఏంటంటే పొత్తులో ఉన్నారు వాళ్ళు వీళ్ళు, సో అందుకని వాళ్ళు మద్దతు తెలపడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ మొత్తం వాళ్ళంతా ఒక కూటమి ఉంది కాబట్టి వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అలా అది కాకుండా ఆయనకి గత కొద్ది రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీ అని పెట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కొంచెం ఒక మంచి
యూత్ లో ఒక క్రేజ్ తీసుకొచ్చిన పార్టీ అది, ఆమ్ ఆద్మీ పార్టీ. అలాంటిది కాబట్టి కొంచెం ఆ ఇది ఉంటుంది. ఇంకా దాని గురించి స్పష్టమైన ఇవి ఎవిడెన్స్ కానీ ఇవన్నీ కూడా దొరికిన తర్వాత, అవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసి మొత్తం ఓపెన్ అయిన తర్వాత అప్పుడు ఆ ఇది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన మీద ఇంకా బిలీవింగ్ ఉంది ప్రజల్లో కానివ్వండి అందరికి, ఆయన చేసి ఉండకపోవచ్చేమో కక్షపూరిత రాజకీయాలా ఏంటనేది అనిపించినా కూడా, కానీ అవి ఏమైనా సాక్ష్యాలు ఎవిడెన్స్లు ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా 31,000 ఛార్జ్ షీట్ ఉందంట. ఎవరిది? ఈడీది. సిబిఐది 25,000 ఛార్జ్ షీట్లు ఉన్నాయండి, 25,000 పేజీలు. సో ఇన్ని పేజీలు ఉన్నాయి, ఇన్ని ఇది చేశారని అంటే రేపు అవన్నీ బయట వచ్చినప్పుడే తెలుస్తుంది వీళ్ళది కరెక్ట్ అనే భావనలో ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి అతను నిజంగా నిరపరాధా లేకుంటే ఆయన ఏదైనా చేశాడా స్కామ్లు చేశాడనేది అది బయట వచ్చే వరకు ఎవరైనా ఆయన మీద ఇది వరకు ఉన్న అభిమానంతో ప్రొటెక్ట్ చేయడానికే ట్రై చేస్తారు. మేడం, అప్పుడు ఈడీ అటు కేజ్రీవాల్ గారిని అండ్ కవిత గారిని ఇద్దరిని కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టుకొని ఇంట్రిగేషన్ చేస్తుందని చెప్పేసి వార్తలు వచ్చాయి, కానీ అదేం చేయలేదు. మరి ఇప్పుడు సిబిఐ అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందంటారా? మేబీ ఇద్దరివి అట్లా చేయకపోవచ్చు, ఎందుకంటే ఎవరిది వాళ్ళ దగ్గర చేస్తేనే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ అనేది దొరుకుతాయి. ఎందుకంటే ఇద్దరిని ఒకచోట కూర్చోబెట్టి అడిగితే అలాంటి రిజల్ట్స్ రావు. కానీ ఎప్పుడైనా వేరేగా కూర్చోబెట్టి కవిత గారిని ఒకసారి అతను కేజ్రీవాల్ గారిని ఒకసారి అలా కూర్చోబెట్టి మాట్లాడితేనే విషయాలు అంటూ బయట వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకున్న అవగాహన వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు దాని పక్క ప్రకారమే ఫాలో అవుతారు. కానీ ఖచ్చితంగా వేరువేరుగానే చేస్తారని అనుకుంటున్నాను. మేడం, అప్పుడు ఈడీ అరెస్ట్ చేసినప్పుడు ఇది మోదీ గారు పంపించారు, అరెస్ట్ చేయించారు, ఇదంతా బీజేపీ కుట్ర అని చెప్పేసి న్యూస్లు రావడం చూస్తాం. మరి ఇప్పుడు కూడా సిబిఐ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి సిబిఐని కూడా ఇది కూడా పొలిటికల్గా ఏమన్నా ఉందంటారా మేడం? ఖచ్చితంగా ఎవరైనా ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఉంటే ఏం చెప్తారు, ఇది పొలిటికల్గా వాళ్ళు చేస్తున్న ఇదే అని చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ అత్త వాళ్ళకి మద్దతు ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కో చేస్తున్న కుట్ర అని అంటారు. సో ఏదేమైనా జరిగిందనేది ఎంతో అంత సత్యం ఉంది కాబట్టే ఒక సీఎంగా ఉన్న వ్యక్తిని అంతవరకు తీసుకెళ్లారు అని అనటానికి. సో అయ్యే ఒక బెయిల్కైనా కూడా టైం పడుతుంది. సరే దానిలో ఆయన ఒక్కడే కాదు కదా, ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు కూడా చాలామంది అరెస్ట్ అవ్వటం జరిగింది. సో అందుమూలన ఎంతో అంత ఉంది, నిజం ఉంది అనేది అయితే పక్కా మనకు అనిపిస్తూనే ఉంది కదా. కొంచెం ఇంకొంచెం టైం పట్టచ్చు, అవన్నీ బయట రావాలి. రేపు సిబిఐ కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరిగిందంటే ఆవిడని విచారించిన తర్వాత, కవిత గారిని విచారించినాక ఏదో కొంచెం ఆధారాలు దొరకటమే. కానీ సుకేష్ మనం విన్నాం గత కొద్ది కాలంగా వీళ్ళని వెల్కమ్ వెల్కమ్ అని చెప్తూ అందరినీ ఆహ్వానిస్తున్నాడు కదా తీహార్ జైలుకి. ఆయన ఎందుకు 10 ఇది కాదు, ఇంకా 10 కేసులు ఉన్నాయని కూడా ఆయన చెప్తున్నాడు. 10 ఇంకా వాటిల్లో కూడా చాలా వరకు వీళ్ళు కుమ్మక్కయ్య ఉన్నారు, దానిలో కూడా ఇన్వాల్వ్ అయినాయి, అవి కూడా తొందరగా బయట వస్తాయి అని అంటున్నాడు. సో ఎంతో అంత ఆధారాలు లేనిదేను వాళ్ళు అంత ఇది ఉండదు. అతనికి సుకేష్ కూడా తెలుసు అన్నప్పుడు వీళ్ళ బ్యాచ్లో ఉన్న వ్యక్తి అని అంటే ఆయన క్యారెక్టర్ ఎట్లాంటిది, ఆయన మాఫియాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి. సో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మనకి ఇక్కడ అనిపిస్తుంది కదా. మేడం, ఏదేమైనా ఎలక్షన్స్ ముందర వీళ్ళు అరెస్ట్ అవ్వడం అనేది ఖచ్చితంగా ఎలక్షన్స్ పైన ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. మరి కవిత గారి అరెస్ట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పైన పార్లమెంట్ ఎలక్షన్స్ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, అటు కేజ్రీవాల్ అరెస్ట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు మేడం? తప్పకుండా ఎలక్షన్స్లో అయితే దీని ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కంపారిజన్ కవిత గారిని తీసుకొచ్చినప్పుడు, కవిత గారిది ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం. సో ఆవిడని అరెస్ట్ చేసిన రోజే కానీ నెక్స్ట్ డే కూడా ఏం పెద్దగా పార్టీ నాయకులు కార్యకర్తలునే ఏమీ దాని గురించి పెద్ద చర్చ అంటూ లేదు. దాని గురించి ఆవిడ్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎవరు అడ్డు చెప్పటమే కానివ్వండి, అంత పెద్ద ఎక్కడ ఏమీ జరగలేదు. అది దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. అయినా సింపతి గెయిన్ అవ్వాల్సిన టైంలో వాళ్ళకి ఎక్కడ సింపతి దొరకట్లేదు. ఆవిడ ఈ అరెస్ట్ చేసిన నెక్స్ట్ డేనే అందరూ పార్టీలు మారిపోయారు. ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీగా సీట్లు ఇచ్చిన వాళ్ళే కానివ్వండి, అందరూ కూడా వెళ్ళిపోతుంటాం మనం చూసాం. సో ఖచ్చితంగా తెలంగాణ స్టేట్లో అయితే కొంచెం కూడా కవితని అరెస్ట్ చేశారనే సింపతి గెయిన్ ఎక్కడా కూడా వర్కౌట్ అవ్వదు. అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు నియంతలాగా పరిపాలించారు కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకి ప్రజల్లో మద్దతు లేదు. ఒక నియంతగా మనం చూసాం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటే అది ఒకటి గుప్పెట్లో పెట్టుకొని ఒక సిస్టమ్నంతా గుప్పెట్లో పెట్టుకొని అధికారం చెలాయించారు అనేది మనకు ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి. సో ఎక్కడ వాళ్ళకి సింపతి క్రియేట్ అయ్యేది లేదు, దాని మూలాన వాళ్ళకి ఓట్లు పడేది లేదు. డెఫినెట్గా అది మైనసే అవుతుంది. ఇంకా అంటే ఇలాంటి స్కీముల్లో ఒక మహిళగా ఉండి తను ఉందా మద్యం కేసులో, మద్యం దీనిలో అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఇది ఉంటుంది.
ఇంకా కేజ్రీవాల్ గారి విషయానికి వస్తే ఆయన ఒక సీఎంగా ఉన్నారు అక్కడ, కానీ అతనికి ఉన్న ఇది వరకు ఉన్న పాపులారిటీ వేరు, ఎంతో అంత అయితే మైనస్ అయితే జరుగుతుంది. సో ఇది వరకు ఉన్నంత, ఎందుకంటే ఎక్కడా కూడా పార్టీ మద్దతు ఇస్తున్న పార్టీలు అంటే వాళ్ళ కూటమిగా ఉన్న పార్టీలు మాట్లాడుతున్నాయి, కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు మాట్లాడటం లేదు అక్కడ కూడా. సో ఖచ్చితంగా అయితే యువత అక్కడ ఎక్కువ, ఢిల్లీలో యువత మెయిన్ ఎడ్యుకేటెడ్స్, సో అలాంటి వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. సో అందుకే ఈ ఎలక్షన్లో చూస్తే ఆయన మీద ఉన్న ఒపీనియన్ ఏంటనేది చేంజ్ అనేది డెఫినెట్గా అర్థమైపోతుంది.